హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. చాలామంది ధనవంతులు అవ్వడానికి ఒక ఫార్ములాని ఫాలో అవుతూ ఉంటారు. ఈ ఫార్ములా ప్రకారం వాళ్ళ ఇన్కమ్ అన్లిమిటెడ్లో ఉంటుందన్నమాట. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ రేట్. ఈ ఫార్ములాను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, ఈరోజు మనం ఈ ఫార్ములా గురించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్, ఈ ఫార్ములా ఎంప్లాయీస్కి అయితే ఎలా వర్తిస్తుందో ఒకసారి చూద్దాం. సో ఎవరైనా కాలేజీ స్టడీ అయిపోగానే ఏం చేస్తాం, మన సర్టిఫికేట్స్ పట్టుకొని ఇంటర్వ్యూస్కి తిరగడం స్టార్ట్ చేస్తాం. ఇంటర్వ్యూలలో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ని ఆన్సర్ చెప్పి మనం ఏం చెప్తాం, బస్ నేను మీ కంపెనీ కోసం లేదా నేను ఈ జాబ్ కోసం డైలీ 8 అవర్స్ కష్టపడతాను, దానికోసం నేను పలానా డిగ్రీ చేశాను, పలానా ఇంజనీరింగ్ చేశానని చెప్తాం. మనం ఎన్ని గంటలు టైం ఇస్తున్నామో, మన క్వాలిఫికేషన్ ఏంటో చూసేసి మన ఇన్కమ్ 20,000, 30,000, 50,000 డిసైడ్ చేస్తారు. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ వరకు మనకి ఇంకా కాలేజీ స్టడీస్ ఆగిపోయినాయి. సో ఇప్పుడు రేట్ ఎలా పెరగాలి మరి, తర్వాత మనకి శాలరీస్ ఎట్లా పెరుగుతూ ఉంటే, డిపెండ్ అపాన్ మన ఎక్స్పీరియన్స్. ఓకే, మనం అదే ఫీల్డ్లో 3 ఇయర్స్, 5 ఇయర్స్ ఇలా మన ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ మన రేటు పెరుగుతూ ఉంటుంది. ఓకే, అయితే ఈ రేట్ అనేది ఎలా పెరగాలి అంటే, ఎవ్రీ ఇయరు ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది. దాదాపుగా 6% దాకా ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంది, 1990స్లో ఒక టీ కాస్ట్ 50 పైస్ ఉంటే ఈ రోజున అది 10 రూపాయలు అయిందన్నమాట. అంటే 1990 నుంచి 2020కి వచ్చేవరకు 20 సంవత్సరాల్లో దాని కాస్ట్ పెరుగుతుంది కదా, ఇన్ఫ్లేషను. ఇలా ప్రతి సంవత్సరం పెరుగుతూ 6% వేరియేషన్ పెరుగుతుంది. అలానే మన శాలరీలో కూడా మన ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంక్రిమెంట్ పెంచుకుంటూ పోవాలి. దాదాపుగా 6%, అంతకన్నా 20%, 30% పెంచే కంపెనీలు కూడా ఉంటాయి. మినిమం 6% వేరియేషన్ తోటి శాలరీ పెరగాలి. ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో తప్ప మిగిలిన చాలా ఫీల్డ్లలో, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండే ఎంప్లాయీస్ మహా అంటే 10% నుంచి 15% ఉంటారు. మిగిలిన ఫీల్డ్లో ఎంప్లాయీస్ అందరికి కూడా ఒక 10 ఇయర్స్ వరకు కూడా ఇంక్రిమెంట్లు చాలా బాగా నడుస్తాయి. ఎగ్జాంపుల్కి అతను 25 ఇయర్స్లో జాయిన్ అయ్యాడు అనుకుందాం ఆ ఫీల్డ్లో. ఓకే, సో అతని డిగ్రీని బట్టి అతనికి ఒక శాలరీ ఫిక్స్ అయ్యారు కదా, దాన్ని బట్టి ఇతనికి ఒక 10 ఇయర్స్ వచ్చేవరకు ఒక శాలరీ ఫైనల్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి శాలరీ పెరగతూ ఉండదు, అక్కడే ఆగిపోద్ది అనమాట, ప్రైవేట్ ఎంప్లాయీస్లో ముఖ్యంగా. ఓకే, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఖచ్చితంగా ఆ శాలరీ అక్కడ స్ట్రక్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ టైము ఫిక్స్డ్ టైం 8 అవర్స్. ఓకే, ఈ 8 అవర్స్కి మన ఎక్స్పీరియన్స్కి ఒక శాలరీ ఫిక్స్ అయిపోయింది. ఇంకా ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత శాలరీలో ఇన్కమ్ అనేది స్టేబుల్గా ఆగిపోతూ ఉంటుంది అనమాట. సో చాలా సర్వేలలో కూడా తెలియందంటే, శాలరీతోటి ధనవంతులైన వాళ్ళు ఎవరూ లేరు. దాదాపుకు 1% 2% ఉంటారు శాలరీతో ధనవంతులు అయ్యేవాళ్ళు. ఓకే, సో శాలరీతోటి ధనవంతులు ఎందుకు కాలేము అంటే, ఐ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్, అవునా, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్ కదా. సో ఇన్కమ్ మనకి ఎలా ఇస్తారు, మనం ఒక 8 అవర్స్ కష్టపడితే ఆ 8 అవర్స్కి మన సర్టిఫికెట్స్ని బట్టో, మన డిగ్రీని బట్టో, లేకపోతే మన ఎక్స్పీరియన్స్ని బట్టి డిసైడ్ చేశారు. సో మన 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి, మన డిగ్రీ సర్టిఫికెట్కి ఒక 50,000 ఇస్తున్నారు అనుకుందాం. ఓకే, ఈ 50,000 అనేది మీకు ఒక 55,000 కావాలంటే ఏంది పరిస్థితి, ఒక టైం పెరగాలి. ఇక్కడ టైం పెరగాలి అంటే 8 అవర్స్ బదులు 16 అవర్స్, లేదా మీరు ఇంకా 24 అవర్స్ చేయగలిగితే మీ శాలరీ ఒక 5,000 or 10,000 పెరుగుద్దేమో. అందుకని మనం ఓటీలు చేస్తాం కదా, ఆ ఓటీ మీద శాలరీ పెరుగుద్ది. లేదు అంటే మనం ఇంకా డిగ్రీలు పెంచుకోవాలి, అవునా. సో డిగ్రీలు పెరుగుతున్న కొద్దీ మనకి శాలరీ పెరుగుతుంది. అందుకనే చూడండి, శాలరీస్లో ఫిక్స్డ్ శాలరీస్ అయిపోతూ ఉంటాయి, పెద్ద వేరియేషన్ ఉండదు ఫైనాన్షియల్గా. ఇక్కడ టైం ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే 8 అవర్సే కదా, మిగిలిన టైం ఫ్యామిలీతో గడపగలుగుతారు. ఇక్కడ టైం ఉంటుంది, ఫిక్స్డ్ టైము, ఫిక్స్డ్ రేట్ ఉంటుంది కాబట్టి మనకి ఈ రెండింటికి కలిపి మన ఇన్కమ్ కూడా ఫిక్స్డ్ ఉంటుంది, ఇన్కమ్లో వేరియేషన్ ఉండదు. సో ఈ ఎంప్లాయీ సెక్టార్లో ఇంకొక చిన్న ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్ది కూడా మనకి జాబ్కు థ్రెట్ మొదలైపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీ జాబ్కి, మీ 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి మీకు ఒక 50,000 ఇస్తున్నారు అనుకుందాం. మీ శాలరీకి ఇద్దరు ఎంప్లాయీస్ని తీసుకోవచ్చు, కొత్త వాళ్ళని తీసుకోవచ్చు కదా అని చెప్పేసి సీనియర్లకి ఏదో ఒక వంకతోటి మీ అవుట్పుట్ బారట్లేదు, మీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నెమ్మది నెమ్మదిగా జాబ్ నుంచి అతను తీయడానికి రీజన్స్ ఎతికే కంపెనీస్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇన్కమ్ స్టేబుల్ అయ్యే ఇన్కమ్ కాస్త మైనస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫార్ములా జాబ్లో ఉండే వాళ్ళకి ఇలా పనిచేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెక్టార్. ఇందులో ఎవరెవరు వస్తారంటే, లాయర్స్, డాక్టర్స్,
సిఏ చార్టర్డ్ అకౌంట్స్, ఎట్ ద సేమ్ టైం సూపర్ మార్కెట్స్, కిరాణా షాప్, ఇలా చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ కిందకే వస్తారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు మనం చూస్తున్న వాటిని అన్నింటిని కూడా వీటిని బిజినెస్ అంటారు. ఇది బిజినెస్ కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే మనం ఎవరి కింద పనిచేయడం ఇష్టం ఉండదు. మన కింద దాదాపుగా ఒక 50-60 మంది మన కింద పనిచేస్తూ ఉంటారు. ఇదంతా కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందకే వస్తాయి. ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వాళ్ళకి ఈ ఫార్ములా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్, మన ఫార్ములా అంతే కదా. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ రేట్. సో ఇక్కడ ఒక డాక్టర్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ డాక్టర్కి ఓన్ క్లినిక్ ఉంది, ఎవ్రీ మంత్ దాదాపుగా ఒక 1 lakh మిగులుతుంది అనుకుందాం. అతని ఇన్కమ్ అది. ఈ ఇన్కమ్ ఎలా వస్తుంది? ఐ 1 lakh వస్తుంది. ఇక్కడ టైం ఇంటూ రేట్. ఇతని రేట్ ఏంది? ఇతని డిగ్రీ సర్టిఫికెట్ ప్లస్ డాక్టర్ ఎక్స్పీరియన్స్. ఇతని ఎక్స్పీరియన్స్, ఇతను చూసే విధానాన్ని బట్టి, ఇతని రేటుని బట్టి ఇతనికి ఇన్కమ్ వస్తుంది. ఓకే, రేట్ ఒకటి ఫిక్స్ అయింది. ఇక్కడ వచ్చేది ఏంటి? ఆయనకి ఇంకా రేట్ ఎక్కువ పెరగాలంటే టైం. 8 hours ఉన్నారనుకోండి డాక్టరు హాస్పిటల్లో, అతను ఓన్ క్లినిక్లో, 1 lakh వస్తుంది అనుకో. ఇదే 16 hours ఉన్నారు, పేషెంట్స్ బాగా వస్తున్నారు, 16 hours ఉన్నారనుకోండి, దాదాపుగా 2 lakhs వస్తాయి. అంటే ఇక్కడ ఇన్కమ్ పెరుగుతుంది డాక్టర్ది. ఎప్పుడు పెరుగుతుంది? టైం ఎక్కువగా కేటాయించే కొద్దీ ఇన్కమ్ పెరుగుతుంది. అంటే ఇక్కడ మన ఫ్యాక్టర్ ఏంటంటే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లలో ఉండే బెనిఫిట్ ఏంటంటే, శాలరీస్ కన్నా, జాబ్స్ వాళ్ళకన్నా కూడా వీళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. దేని మీద పెరుగుతుంది? ఇట్స్ డిపెండ్ అపాన్ దేర్ టైం. వాళ్ళు ఎంత టైం దాని మీద కేటాయిస్తారో దాని మీద వీళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంటుంది. జాబ్లో వాళ్ళకేమో టైము ఉంటుంది, ఓకే శాలరీ ఉంటుంది, బట్ అది ఒక ఫిక్స్డ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులోనేమో శాలరీ ఎక్కువ వస్తుంది, ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, బట్ వీళ్ళ దగ్గర టైం ఉండదు అన్నమాట. కొంత కొంతమంది డాక్టర్లను అయితే ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లకి, పిల్లల బర్త్డేలకు కూడా మిస్ అయిపోయే వాళ్ళు ఉంటారు, మ్యారేజ్ డేలకు కూడా మిస్ అయిపోయే వాళ్ళు ఉంటారు. చాలా సెల్ఫ్ ఎంప్లాయీస్లో కూడా వాళ్ళకి జాబ్ కన్నా శాలరీ ఎక్కువే వస్తుంది, ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, బట్ టైం అనేది ఎంత ఎక్కువ పెడితే వాళ్ళకి అంత ఇన్కమ్ వస్తుంది, టైం తక్కువ పెడితే వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండస్ట్రియలిస్ట్ అండ్ ఇన్వెస్టర్స్. ఇండస్ట్రియలిస్ట్ అంటే ఎవరు? ఎవరైతే ఒక 500 ఎంప్లాయీస్కు మించి ఒక ఫ్యాక్టరీని నడిపిస్తారో, ఒక ఇండస్ట్రీని నడిపిస్తారో వాళ్ళని ఇండస్ట్రియలిస్ట్ అంటారు. టాటా, బిర్లా, అంబానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇవన్నీ కూడా ఇండస్ట్రియలిస్ట్ కిందకు వస్తారు. ఇందులోనే ఇన్వెస్టర్స్ కూడా ఉంటారన్నమాట. సో వీళ్ళకి ఈ ఫార్ములా ఎలా పనిచేస్తుంది? ఐ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్. ఇక్కడ వీళ్ళు ఏం ఫార్ములా చేస్తారంటే, సెల్ఫ్ ఎంప్లాయీస్ చేసిందే చేస్తారు. వీళ్ళు ఇన్కమ్ పెరగడానికి వాళ్ళ టైంని పెంచుకుంటారు, వాళ్ళ రేటుని పెంచుకుంటారు. సో వాళ్ళకు ఒక రేట్ అంటే ఏంది? ఇక్కడ వీళ్ళ రేట్ ఏంది? పెట్టుబడి. వీళ్ళు టైం ఎక్కువ పెట్టాలి. మరి వీళ్ళకి ఎవరికైనా టైం 24 hoursే కదా, 24 hours మించి పనిచేయాలంటే ఎలా కుదరదు కదా. అందుకని ఏం చేస్తారంటే, మనలాంటి వాళ్ళ దగ్గర 8 hours చొప్పున టైం కొనేస్తారు. అంబానీ గారి జియోలో 500 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు పర్ డే 8 hours చేస్తున్నారు. అంబానీ గారి ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు అతనుకున్న ఎంప్లాయీస్నే మన టైం. ఈయన టైం ఏంటి? ఆయన దగ్గర ఉన్న ఎంప్లాయీస్, ఒక 500 ఎంప్లాయీస్ ఉన్నారు, 8 hours చొప్పున పనిచేస్తున్నారు అనుకుందాం. 4000 hours. ఒక ఎంప్లాయీ రోజుకు ఒక 100 rupees సంపాదిస్తున్నాడు. సో ఒక ఎంప్లాయీ 100 rupees సంపాదిస్తున్నప్పుడు 500 ఎంప్లాయీస్ మీద ఇతనికి 5000 ఇన్కమ్ ఉంటుంది. ఇలా 30 రోజుల్లో 150,000 ఉంటుంది. ఈ 150,000లో ఒక 20% శాలరీస్ ఇచ్చాడు, 500 అనుకుందాం. ఒక 30,000 శాలరీస్ పోయినాయి. ఇంకో 30,000 మెటీరియల్ కాస్టు, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ కాస్టు పోయింది అనుకుందాం. 60,000, 150,000, 60,000 పోతే ఇతనికి 90,000 ప్రాఫిట్ ఇన్కమ్ మిగులుతుంది. ఇతను దాన్ని పెంచుకోవాలనుకోండి, ఈ 90,000 9 lakhs చేయాలనుకోండి, టైం పెంచుకోవాలి. మళ్ళీ ఏం చేస్తాడు? మనలాంటి వాళ్ళని చాలామందిని క్వాలిఫై అయిన పర్సన్ చూసుకొని ఆయన టైంని పెంచుకుంటూ పోతూ ఉంటాడు. ఎప్పుడైతే టైం పెరుగుతూ ఉంటుందో, ఈయన కోసం పనిచేసే గంటలు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటాయో, అతను ఆటోమేటిక్గా ధనవంతుడైపోతాడు అన్నమాట. సో ఇప్పటిదాకా 1 ధనవంతులుగా ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది క్వాలిఫైడ్ పర్సన్స్ టైం తీసుకొని, ఆ టైంతో క్వాలిటీ అవుట్పుట్ తీసుకొని ధనవంతులయ్యారు. ఐ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఆర్. ఈ ఫార్ములాలో మనం ఏ సెక్టార్లో ఉన్నాం? జాబ్లో ఉన్నామా, సెల్ఫ్ ఎంప్లాయ్లో ఉన్నామా, లేకపోతే బిజినెస్ మ్యాన్లు చేసే ఫార్ములాలో ఉన్నామా? అయితే సామాన్యులు మరి ఈ ఫార్ములాని ఉపయోగించుకొని సక్సెస్ అవ్వడానికి ఏమన్నా దారి ఉందా అంటే, ఖచ్చితంగా ఒక దారి ఉంటుంది. అదే నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్. ఈ పేరు వినగానే చాలామంది నెగిటివ్లోకి వెళ్ళిపోతారు. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే జనాలను జాయిన్ చేసుకోవడం, జనాలను జాయిన్ చేయించడం, ఇలా డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలా, 100 జాయిన్ చేయాలా, 200 జాయిన్ చేయాలి, ఇది ఇండియాలో ఫ్రాడ్, లీగల్ లేదు, ఇల్లీగాలిటీ, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. బస్
ఈ ఇండస్ట్రీ చాలామందికి లైఫ్ ఇస్తుంది. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్ 2016లో ఒక ప్రాపర్ గైడ్లైన్స్తో తీసుకొచ్చింది. గైడ్లైన్స్ ఇచ్చిన మరుక్షణం చాలా స్టేట్స్ ఒప్పుకున్నాయి. అందులో తెలంగాణ, ఆంధ్ర రెండు స్టేట్స్ కూడా ఈ గైడ్లైన్స్కి ఒప్పుకున్నాయి. అయితే పుకార్లో ఉండడానికి మెయిన్ రీజను ఒక పిచ్చి పిచ్చి కంపెనీల్లో డబ్బులు కట్టి జాయిన్ అయ్యి, జాయిన్ చేసే కంపెనీల్లో చాలామంది జాయిన్ అయిపోయి మోసపోవడం వల్ల ఈ ఒపీనియన్ వచ్చింది. కానీ లీగల్ వే కూడా ఉంది. ఇక్కడ ఇన్కమ్ ఎలా డిపెండ్ అవుతుంది? ఐ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ రేట్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే రోజుకు ఒక 2 గంటలు టైం పెడుతున్నారు. ఇలానే మీరు రోజుకు 2 గంటలు టైం పెట్టే వాళ్ళని చాలామందిని ట్రైనింగ్ ఇచ్చారు. ఎగ్జాంపుల్కి మీరు 100 మంది టీం తయారు చేశారనుకుందాం. సో మీరు రోజుకు 2 గంటలు టైం పెడుతున్నారు, మీ టీం అంతా కూడా నెలకి 60,000 గంటలు అవుతుంది. ఈ 2 గంటల్లో మీరేం చేశారు? రోజుకు ఒక 100 రూపాయలు పనిచేశారు అనుకుందాం. ఈ 2 గంటల్లో రోజుకు 100 పనిచేసినప్పుడు 200 మంది మీద ఎంత అవుతుంది? 20,000 బిజినెస్ జరుగుతుంది. 20,000 బిజినెస్ మీద మీకు కమిషన్ ఉంటుంది. అలాగే ఒక నెల రోజుల్లో మీ టీంలో టర్న్ ఓవర్ ఎంత జరుగుతుంది? 6 లక్షలు జరుగుతుంది. దీనిలో ఒక 10% మీ కమిషన్ వేసుకున్న 60,000. సో ఇక్కడ మీరు చూడండి, మీ ఇన్కమ్ 60,000 ఈజ్ ఈక్వల్ టు ఓకే మీ టైం. టైం అంటే మీ టీం అందరితో కలిసి చేసే టైం. టైం ఇంటూ రేట్. రేట్ అంటే ఏంది? మీరు ఆ సబ్జెక్ట్ ఎంత నేర్చుకుంటున్నారు, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మీకు అందులో వచ్చే ఎక్స్పీరియన్స్ని బట్టి మీకు ఒక 60,000 కమిషన్ వస్తుంది. ఇది 120,000 కావాలనుకోండి, మీకు ఇక్కడ ఏం జరగాలి? మీ టైం పెరగాలి. టైం అంటే ఏంది? మీ టీం పెరగాలి. ఇది ఒక 200,000 కావాలనుకోండి, ఇక్కడ ఏం కావాలి? మీకు టైం పెరగాలి. టైం అంటే టీం. ఇక్కడ పైసా పెట్టుబడి లేదు. ఓకే, ఒక ఆపర్చునిటీని, మీరు ఇంట్లో వాడుతున్న కొన్ని ప్రొడక్ట్స్ని వేరే వాళ్ళకి రిఫర్ చేస్తారు. వాళ్ళు వాడుకునేటట్టు తయారు చేయడం వల్ల మీకు టీం పెరుగుతుంది. ఈ టీం ఎంత పెద్దగా అవుతూ ఉంటుందో, వాడే వాళ్ళు ఎంత పెద్దగా తయారవుతారో, కస్టమర్స్ ఎంత ఎక్కువగా తయారవుతూ ఉంటారో, మీకు ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి జాబ్ చేసుకున్న తర్వాత పార్ట్ టైంలో డబ్బులు సంపాదించాలంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఓకే నేను అన్నాను కదా అని పిచ్చి పిచ్చి కంపెనీల్లో జాయిన్ అయిపోయి డబ్బులు పోగొట్టుకోవద్దు, ఇబ్బందులు పాలు కావద్దు. ఇది పైసా పెట్టుబడి లేకుండా స్టార్ట్ చేయొచ్చు, రూపాయి కూడా కట్టక్కర్లేదు. మనం అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఆన్లైన్లో ప్రొడక్ట్స్ ఎలా తీసుకుంటున్నామో ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనం టైఅప్ అవుతాం, ఆ ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం. ఇది తీసుకొని ఒక 100 మందికి 200 మందికి రిఫర్ చేయడం ద్వారా, వాళ్ళు దీంట్లో నుంచి ప్రొడక్ట్ కొనడం ద్వారా ఒక టర్న్ ఓవర్ జరుగుతుంది. ఆ టర్న్ ఓవర్ మీద మీ ఇన్కమ్ ఆధారపడి ఉంటుంది. సో రేపటి రోజున ఎవరన్నా మీ ఇంటికి వచ్చి, నేను 5,000 కట్టి జాయిన్ అయ్యాను, 50,000 కట్టి జాయిన్ అయ్యాను, ఓకే నాకేమి వర్కౌట్ అవ్వట్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చే అనడానికి కూడా ఇందులో స్కోప్ ఉండదు. ఎవరు మీ ఇంటి మీద మిమ్మల్ని అడగడానికి స్కోప్ ఉండదు. వాళ్ళకి ఇష్టమైతే ప్రొడక్ట్ తీసుకుంటారు, లేదంటే ఆగిపోతారు. కాబట్టి రిఫరల్ బేస్డ్ ఇన్కమ్ ఇది. దీని మీద అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ లింక్ ఇస్తున్నాను, అందులో లాగిన్ అవ్వండి, మా టీం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, లైఫ్లో ఎప్పుడూ కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.